వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని ఈరోజు నేను చాలా ఈజీగా లంచ్ బాక్స్కి కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ చాలా ఈజీ అండ్ క్విక్గా మనము టేస్టీగా తినాలనిపించినప్పుడు ఈ కరేపాక్ రైస్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే కరేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది సో ఇలా పౌడర్ చేసుకొని మనం పెట్టుకుంటే రెండే నిమిషాల్లో మనం మనం ఈ రెసిపీ కరేపాకు రైస్ చేసుకోవచ్చండి సో ఇలా ఎలా చేస్ హలో మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను సో నా వీడియో మీరు దాకా చూసి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఇప్పుడు ప్రొసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కరేపాకు తీసుకొని దీన్ని బాగా కడిగి కడిగి కొంచెం ఆరబెట్టుకోవాలి తడి ఆరేదాకా సో ఇలా కరేపాకు అంతా ఆరబెట్టుకున్నామండి సో ఇప్పుడు నేను ఇక్కడ రెండున్నర కప్పు అంతా కరేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్రాసెస్ చూడండి ఇదంతా కొలత ఒక గ్లాస్ శనగ కందిపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో నేను ఇప్పుడు శనగపప్పు అలాగే అదే గ్లాస్లో మినప్పప్పు సో త్రీ మూడు పప్పులు ఒకే క్వాంటిటీతో ఉండాలండి సో మీరు గ్లాసులు కాకపోతే ఏదన్నా ఏదన్నా మీరు మెజర్మెంట్ జార్లో త్రీ ఈక్వల్ తీసుకోవచ్చు సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసుకొని తర్వాత హాఫ్ గ్లాస్ మనం ఏది తీసుకున్నామో గ్లాస్ దాంట్లో హాఫ్ గ్లాస్గా ధనియాలు వేసుకోవాలి అలాగే వన్ ఫోర్త్ అంటే కాల్ కప్ కాల్ గ్లాస్ అంతా జీలకర్ర వేసుకొని ఈ ఇంగ్రిడియంట్స్ అన్నీ కొంచెం మంచి వాసన వచ్చేదాకా కమ్మగా వాసన వస్తుందండి బాగా పప్పులన్నీ వేగాక ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ నూనె వేసుకొని ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎండిమిరపకాయలు ఇరవై ఐదు తీసుకున్నాను నేను ఒక పది దాకా బ్యాడకాయలు తీసుకొని ఇంకొక పది పదిహేను దాకా గుంటూరు కాయలు తీసుకున్నాను కొంచెం స్పైసీ కోసము మీరు కావాలనుకుంటే స్పైసీ ఎక్కువ వద్దనుకుంటే కొన్ని తగ్గించుకోవచ్చు సో ఈ ఎండుమిరపకాయలు కూడా దీంట్లో బాగా ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయినది దీంట్లోకి నేను ఇక్కడ రెండున్నర కప్పు అంత కర్రేపాకు తీసుకుంటున్నానండి మీకు కావాలంటే మూడు కప్పులు కూడా తీసుకోవచ్చు కరివేపాకు సో ఈ కరివేపాకు కూడా దీంట్లో బాగా ఫ్రై కావాలి నూనెలో ఎంతవరకు ఫ్రై కావాలంటే బాగా అంతా క్రిస్పీగా వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి సో లో ఫ్లేమ్ టు పెట్టండి లో టు మీడియం ఫ్లేమే హై ఫ్లేమ్లో పెట్టకండి ఇలా పప్పులన్నీ మాడిపోతాయి సో లోటు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకొని బాగా ఆరాక మనం దీని అన్ని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి సో ఇలా బాగా పప్పులన్నీ ఆరిపోయినాయి అండి లేకపోతే అలాగే వేస్తే మిక్సీ జార్ పాడైపోతుంది సో ఇలా పప్పులన్నీ వేసి దీంట్లో కర్రీస్ అన్నీ వేసుకొని కర్రీ లీవ్స్ అని వేసుకొని సాల్ట్ వేసుకోవాలి కొన్ని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు సో దానికోసం మనం ఇక్కడ ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని దీన్ని కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్లీ ఉప్పు వేసుకుంటే పసుపు వేసుకుంటే మనం ఇది నెల దాకా పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అవసరం లేదండి నెల దాకా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జార్లో కంటైనర్లో పెట్టేసుకొని టూ మంత్స్ దాకా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టూ మినిట్స్లో మనకి రైస్ ఉంటే దీన్ని వేసి కలుపుకొని టూ మినిట్స్లోనే మనకు టేస్టీగా రైస్ అయిపోతుంది చూడండి ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో ఇలా పప్పులన్నీ వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి అలాగే కొంచెం ఇలా చినగ విత్తనాలు వేసుకొని ఇవి కొంచెం వేగాక కొంచెం కరేపాకు వేసుకోండి ఇలా కరేపాకు కూడా వేగాక ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ కరేపాకు రైస్ పొడి ఉంది కదండి కరేపాకు పొడి ఇది వేసుకొని టు కొంచెం ట్వంటీ సెకండ్స్ దాకా సరిపోతుందండి కొంచెం వేయించేసి మనం ఉడి ముందే ప్రిపేర్ చేసుకున్న రైస్ని దీంట్లోకి వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవటం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోవచ్చండి మంచి కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే సో మీరు పిల్లలకి ఏమైనా పెడుతుంటే దాన్ని నెయ్యి వేసుకొని కలిపేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీపాక్ రైస్ ఇలా వేసుకుని మనం అప్పుడే ఉప్పు వేసుకున్నాం మీరు టేస్ట్ చూసుకొని మీకు కావాలనిపిస్తే ఉప్పు ఇంకా కొంచెం వేసుకోవచ్చు చూడండి ఎంతో ఈజీగా మనకి ఈ పొడి ఒకటే రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లంచ్ బ్రేక్ కానీ దేనికన్నా కానీ చాలా ఈజీగా అయిపోతుంది